రోజులు గడువు అడిగినటువంటి అవినాష్ రెడ్డికి 2 రోజులు గడువు ఇచ్చింది సిబిఐ. ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కరెక్ట్గా హాజరవుతానికి బయలుదేరిన మనిషి అకస్మాత్తుగా పులివెందుల వైపు టర్న్ అయ్యి వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగలేదంటూ తను పెట్టిన మెసేజ్ మీద సిబిఐ సీరియస్ అయింది. సిబిఐ తక్షణం విచారణకి హాజరు కావాలన్నటువంటి మెసేజ్ పెట్టింది అన్నట్టు మీడియా పరంగా వినబడుతున్న కథనాలు. అదే నిజమైతే కనుక ఒకవేళ ఆయన కనుక విచారణకు హాజరు కాకపోతే ఇప్పుడు ఎక్కడ కడపలో పులివెందుల దగ్గర రెడీలో ఉన్నటువంటి సిబిఐ బృందాలు అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అక్కడ ఆసుపత్రిలో చెక్ చేస్తారు, అది నార్మల్ అస్వస్థత లేదంటే కనుక ఆర్టిఫిషియల్ అస్వస్థత, అంటే ఆమెకు అనారోగ్యం ఇప్పుడు కావాలని చెప్పి ఈ అరెస్ట్ నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తూ జరిగింది అని కనుక తేలితే, అంటే ఏ బీపీనో షుగరో లేకపోతే కనుక హార్ట్ బీటు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, అంటే హార్ట్ బీట్లకు ఉండదు ఇట్లాంటి వాటిలో, హార్ట్ అటాక్ అనేది సీరియస్ అవుతుంది. అలా కాకుండా మామూలుగా బీపీ వల్ల వచ్చేటువంటి ప్రెషర్ అయితే కనుక అది నార్మల్ కిందనే ట్రీట్ చేస్తుంది సిబిఐ, కాబట్టి అప్పుడు అరెస్ట్ చేసేస్తుంది. అంతకంటే సీరియస్గా ఉంటే కనుక అప్పుడు ఏమన్నా కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. సిబిఐ బృందం అంత గాలికి వదిలేసేదు, అక్కడ ఆసుపత్రిలో వాళ్ళని కూడా అడుగుతుంది, కాబట్టి ఏం జరుగుద్దో చూడాలి.